సాక్షాత్ ముఖ్యమంత్రి పదవి ఎంపీ పదవి తండ్రి వద్దని రిజెక్ట్ చేసినట్టు వాణ్ణి నేను. నా పైన కుట్ర పన్ని నియోజకవర్గ స్థాయిలో అందరిని రచ్చగొట్టి ప్రశ్నకి మనం సమంచకాదు. నేను ఒక దళిత నాయకుడిని, ఉద్యమశక్తి వచ్చినవాడిని, సుమారు 50 సంవత్సరాలు రాజుకునే వ్యక్తిని. ఇలాంటి దురక్షపడినటువంటి ప్రచారం మానుకో, ఇది మంచి పద్ధతి కాదు. నేను ఎంపీకి ఆశపడడం లేదు, నీ ఎంపీ పదవి కూడా నాకు వద్దని తిరస్కరిస్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇకమైన మానుకో దీన్ని, ఇది మంచిది కూడా కాదు నీకు. ఇది దళిత నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఇది నీకు తగదని ఈ సభ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా భగవంతుడు ఉన్నాడు, నా పైన కుట్ర చేసి నా పైన రొస్సు కలిపి నిన్ను నమ్ముకున్న దానికి మోసం చేసి ఎంపీనే రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తిని నేను. ఎంపీ టికెట్ ఇస్తానంటే వద్దనటువంటి వ్యక్తిని, నాకు ఎంపీ టికెట్ వద్దు, నీ కార్యక్రమం వద్దు, ప్రశాంతమైన వాతావరణం బతకడం నిర్ణయించుకున్నాను. భగవంతు ఎలా నిర్ణయం జరుగుతుంది, నేను ప్రజాసేవకునే తప్ప, ప్రజల సేవ చేయడానికి వచ్చాను తప్ప దోసుకోవడానికో దాచుకోవడానికో మింగడని కాదు. నీ అక్రమాలు నీ దురమక్రమాలు ప్రజలు చూస్తున్నారు, తప్పకుండా దాని ఫలితం నీవు అనుభవిస్తున్నావు. నా పైన దుష్పరి చేస్తే అది మంచిది కాదని సమయంగా మీద తెలియజేసుకుంటున్నాను.